నేడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల మనుషుల బ్రతుకు ఎలా గడిచిపోతానట దినాలన్నీ నీడవలే గడిచిపోతున్నాయట ఏమండి ఈ రోజు ఎలాగైతే మన నీడ మనకు వ్యర్థము చాలా మంది జీవితంలో దినాలు కూడా అలా నేడలా గడిచిపోతున్నాయట నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుష్యుల బ్రతుకు నందు మీ బ్రతుకు నందు ఏది మీకు క్షేమకరమైనదో ఏంటండి ఇంత పెద్ద కామెంట్ చేసాడు దేవుడు మన మీద ఒరే మీ బ్రతుకులో మీ బ్రతుకులకి ఏది క్షేమమో మీకు తెలియదురా అన్నాడు మాకెందుకు తెలియదు మాస్క్ పెట్టుకుంటే మాస్క్ పెట్టుకోండి క్షేమంగా ఉండండి అని చెప్తున్నారుగా మోడీ గారు మోడీకి తెలియదు మీ బ్రతుకులో ఏది క్షేమమో మీకు తెలియదు అన్నాడంటే తెలుసని ఎవడన్నా అన్నా అది అబద్ధం మరి కొంతమంది అంటారు ఎల్ఐసి చేయండి సురక్షితంగా ఉండండి అంటే ఏంటి క్షేమంగా ఉండండి అంటే పాపం ఈయన జీవితానికి ఎల్ఐసి సురక్షితం అనుకుంటున్నాడు ఎల్ఐసి అలా సురక్షితం లారీ చక్ర చితిగిపోయిన తర్వాత ఆ డబ్బులు నీ వెనకున్న వాళ్ళకి వస్తాయి దొంగలకి నువ్వు మాస్క్ పెట్టుకున్నా క్షేమం కాదు ఎల్ఐసి చేసినా క్షేమం కాదు వరే నీ బ్రతుకు క్షేమంగా వెళ్ళాలి బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించరు అంటాడు ఏంటి బాగా డబ్బు సంపాదిస్తే క్షేమ మన జీవితం క్షేమంగా ఉండడానికి డబ్బు సంపాదించి పెట్టుకోవాలని ఒకడు అనుకుంటున్నాడు ఎల్ఐసి చేసుకోవాలని ఇంకొకడు అంటున్నాడు ఎందుకంటే మాస్కులు పెట్టుకొని అన్ని శానిటైజర్లు రాసేసుకొని పిప్పిఈ కిట్లు వేసుకొని నీ బ్రతుకులో ఏది క్షేమం నీకు తెలియదు అన్నాడు ఏంటి ఏంటి ప్రభు ఇలా అన్నావు పోని మాకు తెలీదు మా బ్రతుకుకి ఏది క్షేమం నువ్వే చెప్పాయా నువ్వే చెప్పయ్యా అంటే అప్పుడు చెప్తున్నాడు యోగు గ్రంథం ముప్పై మూడు అధ్యాయం పంతొమ్మిది వచనం చదవని చెప్తున్నాడు యోగు గ్రంథం ముప్పై మూడు అధ్యాయం పంతొమ్మిది వచనం వ్యాధి చేత మంచెక్కుట వలన ఒక ని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన శిక్షణమునందును వ్యాధి చేత ఎక్కటం అంటే అర్థం ఏంటండి రోగంతో హాస్పిటల్ బెడ్ మీరు వెళ్ళగానేమంటారు తెలుసా మీరు జాయిన్ అవ్వాలండి అంటాడు అంటే అర్థం ఏంటి అప్పుడు మనం అడుగుతాం బెడ్కి ఎంత అండి అంటాం అంటే ఇప్పుడు ఏం పే చేయాలి రోజుకి బెడ్కి లేదండి బెడ్లు ఖాళీ లేవండి అంటాడు లేదా పలానా బెడ్ అండి మీద అన్నాడు వ్యాధి చేత మంచం ఎక్కడం అంటే హాస్పిటల్ పోలవటం అని వ్యాధి చేత ఎక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన ఒరే నీ బ్రతుక్కేది క్షేమో తెలుసా నిన్ను వ్యాధి నీకు వ్యాధి ఇచ్చి మంచం ఎక్కించడం నీకు మేలురా అప్పుడు నీవు శిక్షణము నొందుదు అన్నాడు శిక్షణము అంటే శిక్ష అన్నాడా శిక్షణము అన్నాడా వ్యాధి మనిషికి శిక్ష అన్నాడా శిక్షణము అన్నాడు ఇక్కడ శిక్షణము అంటే డ్రైవర్ శిక్షణలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి లోపల కుమ్మేస్తున్నారని కాదు డ్రైవింగ్ నేర్పుతున్నారని లెర్నింగ్ కుట్టు కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వబడును అంటే నేర్పబడును కంప్యూటర్ శిక్షణ ఇవ్వబడును అంటే నేర్పబడును దేవుడు కూడా నాయన నీ బ్రతుక్కేది అంటే వ్యాధి చేతను ఎక్కితే నీ ఎముకలలో ఎడతగని నొప్పులు కలిగితే కరోనా లక్షణాలు ఇది ఒకటండి కళ్ళెర్ర పడుతున్నట్టు నొప్పులట వాడు శిక్షణము శిక్ష అంటలేదు శిక్షణము నందును అంటే మనల్ని వ్యాధించి మంచం ఎక్కించటం మనకు గాయం చేయటం అది మేలవుతుందా కీడు రప్పిస్తున్నాడు ఇది కీడు కాదా ీడైన రప్పించాడు కానీ కీడెందుకు రప్పించాడంటే అది నీకు శిక్షణ కావాలన్నాడు ఈ కీడెందుకు రప్పించాడంటే అది నీకు శిక్షణ ఇదేమి శిక్షణ అండి మనం మారడానికి ఏమండి నిజంగా ఆలోచించండి మంచం ఎక్కితే మారిపోతామా వ్యాధి చేత మంచం ఎక్కడం వలన శిక్షణ ఎలా వస్తుంది ఒంట్లో ఆరోగ్యం ఉంటే ఆ కండలలో బలం ఉంటే ఎముకలలో ఎవరిన బలం ఉంటే దేవుణ్ణి లెక్క చేస్తారంటే నేను పులిని నేను సింహాన్ని ఈ మధ్యకాలంలో ఆ టిక్ టాక్ వీడియోలు ఈ వీడియోలు చూస్తుంటే కుర్రకారుని అసలు ఆపలేకపోతున్నాం అండి వాడు తలకి సెల్ ఫోన్ కట్టుకుంటాడు కెమెరా పెట్టుకుంటాడు తెలియదు కానీ బండి ఆ యొక్క ఏంటి ఆ మీటర్ కనపడేలా పెడతాడని సెట్ చేస్తాడు రెండు వందల యాభై లేపుతున్నాడు వాడు బావా నేను బాహుబలిని బావా అంటున్నాడు ఒకడు వీడియో చూసానండి నేను ఏ బలి బాహుబలి అది స్కిడ్ అయితే ఈ తర్వాత వీడి బలి మామూలుగా ఉండదు ఏమంటే ఆరోగ్యం అంతా ఉన్నప్పుడు ఏ కష్ట కన్నీళ్లు లేనప్పుడు వాడిని దేవుడి గురించి వినమనండి వినడవాడు అదే ఒక రోగం వచ్చి మంచానబడి డాక్టర్ పోతావు అన్నాడు అనుకోండి అప్పుడు వెళ్ళి వాడిని పరామర్శించడం చూద్దాం ఎప్పుడు లేనిది వాడి తల దగ్గర బైబిల్ కనపడుతుంది ఎప్పుడు బైబిల్ పట్టుకోమంటే పట్టుకోడు ఆహా పట్టుకోడు మరి ఇప్పుడు తల దగ్గరికి బైబిల్ వచ్చింది అంటే బైబుల్ అనే ఒక మహాపుస్తకం వీడి తల దగ్గరికి రావాలంటే వీడికి ఏమి ఇవ్వాలి రోగం ఇవ్వాలి మనలా నాలాని సేవకుడు ఎవరైనా వెళ్ళారనుకోండి కథలు లేని పరిస్థితుల్లో కూడా ఎట్లా అంటుంటాడు ఏంటి పెట్టి ప్రార్థన చేయమని బా ఏం బుద్ధి వచ్చిందిరా ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రార్థన చేయమని అడిగేవారా అంటే ప్రార్థన బైబులు దేవుడు ఎంత మార్పు నీకు ఎలా వచ్చింది వ్యాధి చేత దేవుడు దెబ్బ కొట్టి ఏం చేశాడు మాత్రం ఎక్కిచ్చాడు ఏమండి జీవితంలో కష్టాలు లేవు కన్నీళ్ళు లేవు దేవుడి గురించి వినమన్నా వినరండి మీరు అదే తేరని సమస్యలు కష్టాలు కన్నీళ్ళు మీ బ్రతుకును చుట్టుముట్టాయా అప్పుడు అలా ఒక మాట అంటారు అసలు ఈ బ్రతుకెందుకు ఎంత మంచి మాట అది అసలు ఈ బ్రతుకెందుకన్న మాట ఆ ప్రశ్న చాలా మంచిది అది పుట్టి ఊహ తెలిసిన వెంటనే ప్రతి మనిషి ఆలోచించవలసిన మాట అది ఎప్పుడొచ్చింది ఆ మాట ఎప్పుడొచ్చింది ఎక్కితే వచ్చింది అందుకే దేవుడే మేలు చేసే దేవుడే వర్షమునిచ్చి ఆహారమునిచ్చి బలవంతమైన ఋతువుల్నిచ్చి నీ హృదయాన్ని ఉల్లాసంతో నింపే దేవుడే కీడు కూడా పెడతాడు యోగ గ్రంథం ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన చదువు యోగ గ్రంథము ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఆయనే గాయపరచి ఇది మరీ బాగుంది ఇప్పుడు దేవుడే రాయించాడు జాగ్రత్తగా చదవండి ఆయనే గాయము చేసి గాయమును కట్టును గాయం చేసేది ఎవరంతకి ఏంటి దేవుడు కీడు చేస్తాడా అని సాగదీకండి చేస్తాడు యోబు దగ్గరకు భార్య వచ్చింది ఇంకెందుకయ్యా పిల్లలు పోయారు పని వాళ్ళు పోయారు ఆస్తులు పోయాయి పశు సంపద పోయింది చివరికి నీ ఒంట్లో ఆరోగ్యం పోయింది చచ్చిపో దేవుణ్ణి దూషించి చచ్చిపో యోబు యోబు గ్రంథం రెండో అధ్యాయము పదవచనం అందుకు అతడు ముర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నాము మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవింప అనుభవించుద మేలు అనుభవించుదమా కీడైతే మనం అనుభవింప తగదా దేవుని వలన కీడు వస్తే మనం అనుభవింప తగదా అన్నాడు అంటే దేవుని వలన కీడు కూడా వస్తుందని చెప్పాడు చెప్పలేదా అది అనుభవించాలో అనుభవించాలి మరి ఎందుకు ఆయన కీడిచ్చాడు అంటే యహోవా గాయము చేయును ఆయనే తిరిగి గాయము అది ఏంటండి అనుకుంటున్నారు జాగ్రత్తగా వినండి నేను ఒక విషయాన్ని చెబుతాను ఆయన మంచం ఎక్కించి నీకు శిక్షణ ఇస్తున్నాను రా అన్నాడు గాయం చేసి నేను కట్టుకడతాను లాగన్నాడు మేలు చేసి ఆయన కిడికొడి చేస్తాడు అనుభవించమని యోబు అంటున్నాడు ఎందుకు ఈ ఈ దెబ్బ కొట్టడం మనకు కష్టాలు ఇవ్వటం పైగా ఏమంటున్నాడు శాతాన్ని మిమ్మల్ని చెరలో వేస్తాడు మీరు ఓర్చుకోండి అంటున్నాడు అక్కడ ప్రకటన గ్రంథంలో ఎందుకు ఇదంతా అంటే ఆయన అంటున్నాడు ఆయన గాయం చేసేది నేను కట్టుకట్టేది నేను అది మీ మేలు కొరకే మీకోసం అన్నాడు ఎలా ఈ రోజు చూస్తున్నాం మనం సంవత్సరం నుంచి ప్రపంచాన్ని విలవెల్లాడిస్తున్న కరోనా ఈ మధ్య కాలంలో దానికి వ్యాక్సిన్ అని వచ్చింది టేకా వ్యాక్సిన్ ఏంటో తెలుసా అంటే ఏంటో తెలుసా టేకా అంటే ఏంటో తెలుసా టేకా అంటే ఏంటో తెలుసా మీ శరీరంలోనికి వైరస్ ను పంపిస్తారు కరోనా వైరస్ నే పంపిస్తారు కాకపోతే వాటన్నింటిని నిర్వీర్యం చేసి పంపిస్తారు వైరస్ అన్నింటిని చంపి మన బాటలో చెప్పాలంటే పంపేసి నిర్వీర్యం చేసి చంపి వాటిని పంపిస్తారు నిర్వీర్యమైన వాటిని ఎందుకు అదేంటండి వచ్చింది కరోనా వైరస్ ఆ వైరస్ వస్తే పోతాం అనుకుంటే ఈ టీకా పేరుతో ఎక్కించేది కూడా అవేనంటే ఏమవుతుంది అలా ఎక్కిస్తే అలా ఎక్కించగానే మన బాడీలోనే వైట్ బ్లడ్ సెల్స్ అని ఉంటాయి తెల్ల రక్త కణాలు ఇమ్యూనిటీ వ్యవస్థ అంటాడు రోగ నిరోధక శక్తి వ్యవస్థవి ఈ తెల్ల రక్త కణాలు ఈ ఇమ్యూనిటీ వ్యవస్థ ఉంది చూసారా ఇది అన్యమైనవేవి బాడీలోకి ప్రవేశిస్తే అస్సలు ఒప్పుకోదండి దేవుడు పెట్టిన సిస్టమ్ అది అస్సలు ఒప్పుకోదు ఫైట్ చేస్తుంది వాటితో ఫైట్ చేస్తుంది ఎప్పుడైతే ఈ వైరస్ డెడ్ బాడీలు చేసిన వైరస్ లోపలికి వెళ్ళిందో ఈ తెల్లరక్త కణాలు ఏమనుకుంటాయి అంటే నిజమైన వైరస్ వచ్చేసిందని వాటితో పోరాడడానికి ఎనర్జీ పెంచుకుంటాయి మన ఇమ్యూనిసి ఇమ్యూనిటీ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది అంటే నీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ను యాక్టివేట్ చేయడానికి ఏ కరోనా వైరస్ వల్ల నీకు ముప్పుందో ఆ కరోనా వైరస్ని నిర్వీర్యం చేసి శరీరంలోకి పంపిస్తారు ఎప్పుడైతే ఇవి పోయాయో ఇప్పుడు విపరీతమైనటువంటి ఆ పోరాటంలో తెల్ల రక్త కణాలండి వాటి మీద పై సాధించడానికి ఫైట్ చేయడానికి చాలా శ్రమ పడతాయి అలా కష్టపడుతున్నప్పుడు మన బాడీలో విపరీతమైన పెయిన్స్ వస్తాయి వ్యాక్సిన్ తీసుకోగానే పెయిన్స్ 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 అంటారు ఎందుకు వస్తున్నాయి పెయిన్స్ నొప్పులు ఆ తర్వాత విపరీతమైన వేడి ఒంటి మీద వేడి వేడి వచ్చేస్తుంది జ్వరం వచ్చేస్తుంది ఇది వస్తుంది ఎందుకంటే ఆ కరోనా వైరస్ మీద పోరాటం కోసం ఆ తెల్ల రక్త కణాలు ఒక రకంగా చెప్పాలంటే ఎక్సర్సైజ్ చేస్తున్నాయి వామప్ చేస్తాను ఆ తర్వాత అది యాక్టివేట్ అవుతుంది సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది ఆ విధంగా తెల్ల రక్త కణాల వ్యవస్థను యాక్టివేట్ చేసి ఆ కరోనాకు వ్యతిరేకంగా శక్తిని పెంచుకునే దిశగా మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం వాటిని రెచ్చగొడుతున్నాం వైరస్ని పంపి ఇండైరెక్ట్ గా అంటే వైరస్ను చంపడానికి వైరస్ నే పంపిస్తారా అదేనండి టీకా అంటే అదే టీకా అంటే దేవుడు కూడా అంతేనండి దేవుడు కూడా అంతే ఒక గాజు పెంకు కాలులో గుచ్చు దానివల్ల అయ్యిందే గాయం డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఆయన కత్తులు వేడి చేసి ఇంకొక పెద్ద కత్తి తీసుకొస్తాడు తర్వాత ఆయన ఏం చేస్తా లోపలది లోపలిది తీసేసి ఆ తర్వాత దానికి మందు రాసి ఆ తర్వాత ఏమన్న పెట్టి కట్టు కడతారు గాయం చేసింది ఆయన కట్టు కట్టేది డాక్టర్ గారు ఇప్పుడు దేవుడు చెప్పిన మాట గుర్తు తెచ్చుకోండి యహోవాయ గాయం చేయను ఆయనే గాయం కట్టును అంటే దేవుని కోసం మారడానికి వచ్చేటువంటి మారడానికి దేవుడే కొన్ని కష్టాలు కొన్ని కన్నీళ్లు అనారోగ్యాలు ఇవి ఇస్తాడు అనమాట అంటే ఆయన దెబ్బ ఆయన కొట్టే దెబ్బ అనమాట ఆయన చేసే గాయం అది ఆ తర్వాత గాయానికి కట్టు ఎవరు కడతారు ఆయనే కడతాడు అంటే గాయం చేయవాడు ఆయనే గాయం కట్టువాడు అంటే దేవుడు మనకు శిక్ష ఇవ్వటం మంచిదేనా మంచిదే వ్యాధి చేయటం వ్యాధి ఇవ్వడం మంచిదేనా మంచిదే అనేకులకు శిక్ష కొరకు శిక్ష కొరకు అనేకులకు శిక్ష కొరకు ఈ కరోనా వచ్చిందేమో మనలాంటి వాళ్ళ కొరకు మన మార్పు కొరకు వచ్చింది